కేరళ సచివాలయ భవనంలో మంగళవారం స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో కొన్ని కీలక పత్రాలు కాలిబూడుదైనట్లు అధికారులు వెల్లడించారు ఎవరికి ఇటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు సెక్రటేరియట్ రెండు అంతస్తులోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పొలిటికల్ సెక్షన్ నుంచి పొగలు రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు మంటలను అదుపు చేసి కొన్ని పత్రాలను బయటకు తీశారు కానీ అప్పటికే కొన్ని మంటల్లో కాలిపోయినట్లు అధికారులు తెలిపారు అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు మరోవైపు ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది అక్రమ బంగారం రవాణా కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను నాశనం చేయడానికే ప్రభుత్వం అగ్ని ప్రమాదం డ్రామాకు తెరతీసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి అక్రమ బంగారం కేసు ప్రస్తుతం ముఖ్యమంత్రి పినరాయి ఈ ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ డిమాండ్ చేసింది ఈ మేరకు కేరళ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల గవర్నర్ అరిఫ్ మహమ్మూద్ ను కలిసి ఇందులో జోక్యం చేసుకోవాలని కోరారు బంగారు అక్రమ రవాణా కేసులోని అన్ని ఆధారాలను నాశనం చేసే ప్రయత్నంలో భాగంగానే అగ్ని ప్రమాదం సంఘటన చోటు చేసుకుందని ఆరోపించారు ఈ కేసు దర్యాప్తులో భాగంగా త్వరలోనే ఎన్ఐఏ ఈడీ సీఎంఓకు చేరుకుంటాయని తేలినన్న ఫైళ్లు ధ్వంసమయ్యాయని విమర్శించారు మరోవైపు సెక్రటరియట్ ఎదుట బీజేపీ నేతల ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు అయితే గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించిన ఫైల్స్ ను ఇప్పటికే డిజిటలైజేషన్ చేశామని పత్రాలను నాశనం చేశామనడం అర్దరహితమని ప్రభుత్వ అధికారులు వ్యాఖ్యానించారు